అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పవిత్రంగా కొలిచే తులసి యొక్క విశిష్టత, తులసి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ముంగిట్లో తులసి ఉన్న ఇంట్లో సంతోషాలు ఉంటాయని, ఇల్లు సంతోషంగా ఉండడమంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండటమేనని చెబుతుంది మన సాంప్రదాయం. ఇది అక్షరాల నిజం. వేదాల కాలం నుంచి తులసిని ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు సిద్ధవైద్యులు, ఆచార్యులు. హైందవ సాంప్రదాయంలో తులసిని అత్యంత పవిత్రంగా కొలుస్తుంటారు. పూజలకు, చిట్కా వైద్యాలకు తులసి ఎంతగానో ఉపకరిస్తుంది. తులసి అటు ఆరోగ్యపరంగానూ, ఇటు ఆధ్యాత్మికంగానూ రెండు విధాలా ప్రయోజనాలు కలిగింది. ఆడవాళ్లు తమ పసుపు, కుంకుమలు 10 కాలాలు పదిలంగా ఉండాలని ఉదయాన్నే తులసి చెట్టుకి పూజలు చేస్తుంటారు. తులసిలో రెండు రకాలుంటాయి, కృష్ణ తులసి, రామతులసి. ముదురు రంగులో ఉన్న తులసిని కృష్ణ తులసి అని, లేతరంగులో ఉన్న తులసిని రామతులసని అంటుంటారు. సాధారణంగా పూజకైనా ఆయుర్వేద ఔషధాలకైనా కృష్ణతులసినే ఎక్కువగా వాడుతుంటారు. తులసి నిత్యం ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. అందుకే హైందవ సాంప్రదాయం ప్రకారం చనిపోయే ముందు ప్రాణం నిలబడుతుందేమోనని ఆశతో నోట్లో తులసి తీర్థం పోస్తుంటారు. ఈ విధంగా తులసి వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే ఆయుర్వేద వైద్యంలో తులసికి విశిష్ట స్థానముంది. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే తులసి ఆకుల రసాన్ని ఆయుర్వేదంలో విరివిగా వాడుతుంటారు. తులసి ఆకుల్ని నీళ్లల్లో వేసి మరిగించి తాగితే మలేరియా, డెంగ్యూ జ్వరం వంటి విషజ్వరాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని 2-3 గంటలకోసారి తాగితే శరీరంలో ఎటువంటి బలహీనతలు చేరవు. దగ్గుకు తులసిని మించిన గొప్ప ఉపశమనం లేదు. అందుకే ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని వాడుతుంటారు. కఫాన్ని తొలగించడంలో తులసి ఎంతగానో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ మరియు గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ కొన్ని తులసి ఆకులను మిరియాలు, ధనియాలతో కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. కడుపులో నులిపురుగులు కూడా నశిస్తాయి. తులసి మొక్క ఉన్న ఇంట్లో దేవతలు కొలువుంటారని అంటుంటారు. తులసి చెట్టు నుంచి వెలువడే సుగంధ పరిమళం శ్రేష్టమైన ప్రాణవాయువునిస్తుంది. తులసిలో ఉన్న మరో గొప్ప ప్రయోజనం ఏమిటంటే, తులసి క్యాన్సర్ కారకాలపై పోరాడటంలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తాయి. క్యాన్సర్ వచ్చినప్పుడు రోగనిరోధక శక్తి బాగా క్షీణిస్తుంది. తులసి రోగనిరోధక శక్తికి ఊతంగా నిలిచి శరీరం స్వతహాగా క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేస్తుంది. ఇవే కాకుండా తులసిలో మరెన్నో యాంటీకార్సినిక్ గుణాలు, కాలేయాన్ని రక్షించే హెపటోప్రొటెక్టివ్ గుణాలు, కీమో నివారణ, యాంటీడయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆస్థమాటిక్ లక్షణాలు చాలా రుగ్మతల నుండి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. కేశ సౌందర్యం, చర్మ సౌందర్యం, దంతలావణ్యం, జీర్ణాశయ సౌలభ్యం మరియు నేత్రాల ఆరోగ్యానికి తులసి ఉపయోగపడుతుంది. చూశారు కదండి, ఇవి తులసి వలన కలిగే ప్రయోజనాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.